సికింద్రాబాద్లోని సింధీ కాలనీలో 5 కోట్ల రూపాయల సొమ్ము చోరీకి గురైంది. రాహుల్ గోయల్ అనే వ్యక్తి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ వారే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చోరీ ఘటనకు సంబంధించి వివరాలేంటి? గత 5 ఏళ్లుగా కమల్, నేపాల్ చెందినటువంటి కమల్ అతని భార్య, ఇద్దరు పిల్లలు కలిసి కమల్ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు ఆమె ఇంట్లో పనిచేస్తుంది, పిల్లలు అక్కడే ఉండి వాళ్ళతో పాటే ఉంటున్నారు. ఆయన రాహుల్ గోయల్ ఇంట్లో గత 5 ఏళ్లుగా, అంటే ఎవరైతే బాధితులున్నారో 5 ఏళ్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు. అది ఈ నెల 9వ తారీఖు, అంటే మొన్న వీళ్ళు నలుగురు, అంటే రాహుల్ గోయల్ కు సంబంధించినటువంటి 4 అన్నదమ్ముల కుటుంబం ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే వీళ్ళంతా కూడా ఈ నెల 9వ తారీఖున, అంటే మొన్న నగర శివార ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, వాళ్ళకి చెందినటువంటి ఫామ్ హౌస్ వెళ్ళారు. ఇదే సమయంలో, అంటే నిన్న మళ్ళీ తిరిగి తమ సొంత ఇంటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చి చూసిన తర్వాత తాళాలన్నీ పగలగొట్టి ఉండటం, తర్వాత ఇల్లంతా చెల్లా చెదురుగా కనిపించడం తోటి ఒకసారిగా ఇంట్లో ఉన్నటువంటి బంగారం సొత్తు ఇంత గమనించుకున్న తర్వాత ఇంట్లో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. దాంతో పాటుగా వీళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి కమల్ కుటుంబం కూడా అక్కడి నుంచి అదృశ్యమైనట్టుగా గుర్తించారు. ఈ మొత్తం విషయాలను బట్టి వాళ్లే చోరీ చేసినట్టుగా గుర్తించారు. మొత్తం వీళ్ళు చేసుకున్నటువంటి ఇంట్లో గమనించిన సమయంలో మొత్తం 49 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కేజీల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లుగా వాళ్ళు గుర్తించారు. ఇదే అంశాన్ని రాంగోపాల్ పేట పోలీసులకు వాళ్ళు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఒక బృందాన్ని ముంబైకి పంపించారు. దాంతో పాటుగా ఇది నేపాల్ చేసినటువంటి, నేపాల్ దొంగలు కాబట్టి వీళ్ళు చోరీ చేసి వెంటనే నేపాల్ పారిపోతారు కాబట్టి, అయితే వీళ్ళు చోరీ చేసిన తర్వాత వివిధ మార్గాల ద్వారా, రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా నేపాల్ దేశం దాటే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే వీళ్ళు గతంలో నేపాల్ దొంగలు చోరీ చేసినటువంటి దర్యాప్తును దృష్టిలో ఉంచుకొని వీళ్ళంతా పోలీసులు కూడా వీళ్ళు బోర్డర్ దాటకుండా ముందస్తుగానే వీళ్ళకంటే ముందే టీంలను పంపించడం జరిగింది. నార్త్ జోన్ డీసీపీ చందన డీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు 6 బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం గాలిస్తున్నారు. ఇటు కర్ణాటక సరిహద్దు, అటు మహారాష్ట్ర, తర్వాత ఇటువైపు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ సమీపంలో కూడా వీళ్ళందరి కోసం కాపు కాశారు. వీళ్ళు వచ్చినటువంటి ఎటువైపు వెళ్లారనే దాంతో ఇప్పటికే గుర్తించారు. సికింద్రాబాద్ రాంగోపాల్పేట నుంచి, ఆ సింధికాల నుంచి బయటకు వచ్చి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక సీసీటీవీ కెమెరాలో వీళ్ళు కనిపించినట్లుగా పోలీసుల నుంచి వాళ్ళకి సమాచారం వస్తుంది. అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు వెళ్ళినట్టు వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ముందస్తుగానే వీళ్ళు దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు గస్తీ కాస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు గత 5 ఏళ్లుగా నమ్మకంగా వీళ్ళ దగ్గర పనిచేసినటువంటి కమల్ కుటుంబం ఒకసారిగా వీళ్ళ ఇంట్లో ఇచ్చినటువంటి చోరీ చేయడం తోటి వాళ్ళంతా దిగ్బాంతికి గురయ్యారు. దాంతో పాటుగా పోయిన సొత్తు విలువ మొత్తం 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ నిందితులు పట్టుకుంటారని చెప్పేసి రాంగోపాల్పేట పోలీసులు చెప్పారు. ఇప్పుడే డీసీపీ చంద్రాదిత్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వీరిని సరిహద్దు దాటకుండా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.